హలో ఫ్రెండ్స్ నమస్తే నా పేరు డాక్టర్ రాజీవ్ కురపాటి నేను అమెరికాలో కెంటకీ స్టేట్లో హాస్పిటల్ ఫిజిషియన్గా పనిచేస్తున్నాను ఈ కరోనా వైరస్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ యుఎస్లో ఇప్పటిదాకా నేను మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ కొన్ని వందల వేల మంది కరోనా వైరస్ పేషెంట్స్ని ట్రీట్ చేశాం ట్రీట్ చేస్తూ ఉన్నాం కూడా సో ఈ షార్ట్ వీడియోస్ ద్వారా మనకుండే భయాలని అపోహల్ని ఫియర్స్ అండ్ యాంగ్జైటీస్ని కొద్ది కొద్దిగా తొలగిస్తూ కొత్త నాలెడ్జ్ గ్యాదర్ చేస్తూ షేర్ చేస్తూ పోవాలనే ఉద్దేశంతో చేయబడిన వీడియోస్ ఇవి ఈ పర్టికులర్ వీడియోలో ఇండియాలో ఉన్న రెండు కరోనా వైరస్ వ్యాక్సిన్లలో వచ్చిన కాంట్రవర్సీ ఏమిటి అనేది తెలుసుకుందాం దానివల్ల మనం నేర్చుకునేది ఏమిటి అనేది చూద్దాం యాజ్ యూ నో ఇప్పుడు ఇండియా వచ్చి కరోనా వైరసే కాదు వ్యాక్సినేషన్ వ్యాక్సిన్స్ ప్రపంచంలో అరవై పర్సెంట్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అయ్యి డిస్ట్రిబ్యూట్ అవుతాయి సో ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే కరోనా వైరస్ వ్యాక్సిన్ కూడా చాలా దేశాలకి ఇప్పుడు ఎక్స్పోర్ట్ అవుతోంది గవర్నమెంట్ ఎన్నో దేశాలకు ఇచ్చింది మన చుట్టుపక్కల ఇండియాలో ఉన్న చుట్టుపక్కల దేశాలు అన్నిటికీ దాదాపు ఎక్సెప్ట్ వన్ నేషన్ అన్ని దేశాలకి ఈ వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్ అవుతోంది సో ఈ వ్యాక్సిన్ ఎఫెక్టివ్నెస్ అండ్ ఆల్సో సేఫ్టీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇండియన్స్కే కాదు చాలా దేశాలకు వెళ్తోంది కాబట్టి ఈ ఎఫెక్టివ్ ఎంత ఎఫెక్టివ్ ఉన్నది దీని సేఫ్టీ ఏందనేది చాలా ముఖ్యం అందుకనే వరల్డ్ మీడియా అంతా ఈ వ్యాక్సిన్స్ మీద ఇప్పుడు చాలా ఫోకస్ పెట్టున్నాయి సో ఈ టూ వ్యాక్సిన్స్ ఏంటి కరోనా వైరస్ వ్యాక్సిన్స్ నెంబర్ వన్ కోవిషీల్డ్ కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ ఇస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వరల్డ్లోనే అతిపెద్ద వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సో వీళ్ళు యూకే లో ఉన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మరియు యాస్ట్రాజెనికా అనే ఫార్మస్యూటికల్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళిద్దరూ నెట్వర్క్ కొలాబొరేట్ అయ్యి ఒక స్టడీ చేసి ఆ స్టడీ ద్వారా ఫేజ్ వన్ టూ త్రీ ట్రయల్స్ కంప్లీట్ చేసుకొని కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ని తెచ్చి ఇచ్చారు ఈ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దాని మ్యానుఫ్యాక్చర్ మ్యాస్ లెవెల్లో మ్యానుఫ్యాక్చర్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది సో అది అక్కడ ఉన్న నేపథ్యం సో ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్లో ఉండే కాంట్రవర్సీ ఇప్పుడు ఏంటి ఈ ఆల్రెడీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వెరీ రెప్యూటబుల్ యూనివర్సిటీ వరల్డ్ దాని దాని ద్వారా జరిగిన స్టడీ ఫేజ్ వన్ టూ త్రీ క్లినికల్ ట్రయల్స్ మూడు కంప్లీట్ చేసుకుంది బయటకు వచ్చింది ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది మరి కాంట్రవర్సీ ఏంటి అని మనం చూస్తే ఈ వ్యాక్సిను ఎక్కడ జరిగింది స్టడీ అని మనం గమనిస్తే వాళ్ళు చేసిన స్టడీ పాపులేషన్ ఎవరంటే యూకే అండ్ బ్రెజిల్ పాపులేషన్ మీద ప్రైమర్లీగా వాళ్ళు స్టడీ చేశారు సో యూకే బ్రెజిల్ మీద చేసిన స్టే పాపులేషన్ మీద చేసిన స్టడీ జరిగి వచ్చిన వ్యాక్సిను మరి ఇండియన్ పాపులేషన్కి ఎట్లాగ వర్తిస్తున్నది అనేది వచ్చిన కాంట్రవర్సీ వచ్చిన క్వశ్చన్ అనమాట సో ఈ దీనికి ఎట్లా జరుగుతుందంటే వ్యాక్సిన్ ట్రయల్స్ వేరే కం కంట్రీలో వేరే పాపులేషన్ మీద జరిగినా ఇంకో కంట్రీ ఇంకో టార్గెట్ పాపులేషన్ మీద దాన్ని ఉపయోగించాలంటే దానికి డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఒక ఫోర్త్ లెవెల్ ఆఫ్ స్టడీ జరుగుతుంది దాన్ని బ్రిడ్జింగ్ స్టడీ అంటారు బ్రిడ్జింగ్ స్టడీ అంటే ఇప్పుడు వేరే చోట జరిగిన పాపులేషన్ ఇండియాలో ఉండే పాపులేషన్కి ఉపయోగపడాలి టెస్ట్ ఎఫెక్టివ్ అండ్ సేఫ్గా ఉండాలంటే ఈ బ్రిడ్జింగ్ స్టడీ అనేది జరగాలన్నమాట ఈ బ్రిడ్జింగ్ స్టడీలో పాస్ అయ్యి వచ్చిన వ్యాక్సినే యూజువల్గా అప్రూవ్ అవుతుంది కానీ ఇక్కడ బ్రిడ్జింగ్ స్టడీ జరగకుండా అప్రూవ్ చేశారు అనేది కాంట్రవర్సీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటి వాళ్ళ సమర్థన ఏంటి ఈ జరిగిన రీసెర్చ్ చేసిన వాళ్ళు కానీ సీరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ సమర్థన ఏంటంటే ఇప్పుడు ఈ మీ వాళ్ళు చేసిన స్టడీ పాపులేషన్ వచ్చి దే హ్యావ్ టేకన్ ఇన్ టు మెనీ ఎథ్ని సిటీస్ ఇన్ టు ద స్టడీ అంటే వైట్స్ కాకేషన్సు అట్లానే ఆఫ్రికన్ అమెరికన్సు అట్లానే హిస్పానిక్స్ అంటే మెక్సికన్ వాళ్ళ ఉన్న ఉన్నవాళ్ళు అట్లానే మెక్సికన్ అండ్ స్పానిష్ వాళ్ళ ఎత్నిసిటీ ఆ తర్వాత ఏషియన్స్ ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ ఎత్నిసిటీస్ ఉన్న పాపులేషన్ మీద శాంపుల్ మీద వాళ్ళు స్టడీ చేశారు సో సిరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ సమర్థన ఏంటంటే ఇన్ని డిఫరెంట్ డైవర్స్ ఎథ్నిసిటీస్ సిటీస్ మీద చేశాం కాబట్టి అది ఇండియా పాపులేషన్ మీద కూడా డెఫినెట్గా ఎఫెక్టివ్ అండ్ సేఫ్గా ఉంటుంది వాళ్ళు ఏం చెప్పారంటే ఆ స్టడీలో సిక్స్టీ టూ టు నైన్టీ పర్సెంట్ ఎఫెక్టివిటీ అని చెప్పారు ఎనీ ఫ్రమ్ సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ టూ పర్సెంట్ టు నైంటీ పర్సెంట్ ఎఫెక్టివ్ సో ఈ బ్రిడ్జ్ స్టడీ చేయకుండా ఇండియా పాపులేషన్ మీద ఎట్లాగా అప్రూవ్ చేశారు అనేది కాంట్రవర్సీ వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ సమర్థన ఇది చూసాం కదా సో ఈ సీరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏమంటారంటే నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరిలో ఇప్పుడు మనం లాస్ట్ వీక్ ఆఫ్ జానవరి టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఉన్నాం సో నెక్స్ట్ మంత్లో కంప్లీట్ అవుతుంది బ్రిడ్జ్ స్టడీ అప్పుడు డేటా ప్రొడ్యూస్ చేస్తాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సో దిస్ ఈజ్ ద కాంట్రవర్సీ ఇన్వాల్వింగ్ ద కోవిషీల్డ్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్డ్ బై సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు రెండో వ్యాక్సిన్ కోవాక్సిన్ కోవాక్సిన్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై భారత్ బయోటెక్ కంపెనీ భారత్ బయోటెక్ కంపెనీ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ కంపెనీ దాంట్లో దాదాపు పద్నాలుగు వ్యాక్సిన్స్ మాస్ ప్రొడక్షన్లో కరెంట్లీ జరుగుతోంది ఇప్పుడు ఆల్రెడీ వరల్డ్కి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తోంది భారత్ బయోటెక్ వ్యాక్సిన్ డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్కి డిఫరెంట్ డిఫరెంట్ వ్యాక్సిన్స్ అది ఆల్రెడీ మాస్ ప్రొడక్షన్ జరుగుతోంది సో వాళ్ళకి దే హ్యావ్ ఎ వెరీ గుడ్ ట్రాక్ రికార్డ్ సో వాళ్ళకు వచ్చిన కాంట్రవర్సీ ఏంటంటే ఆ కోవాక్సిన్ అనేది మూడు ఫేజులు ఇంకా కంప్లీట్ చేసుకోలేదు ఈ కంప్లీట్ చేసుకొని మూడు ఫేజులు కంప్లీట్ అవ్వని వ్యాక్సిన్ని ఎట్లాగా జనాలకు ఇస్తాము ఎట్లాగా పాపులేషన్లో వితౌట్ గెట్టింగ్ ఎనీ డేటా ఆన్ ద సేఫ్టీ అండ్ ఎఫికసీ ఆఫ్ ద వ్యాక్సిన్ ఎట్లాగా జనాలకు అనేది వాళ్ళ కాంట్రవర్సీ సో వాళ్ళేమంటారంటే ఆల్మోస్ట్ అయిపోతుంది నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ వన్కి వాళ్ళకు కూడా డేటా వచ్చేస్తుంది ఆల్ ట్రయల్స్ అయిపోతాయి అనేది వాళ్ళ సమర్థన దానికి తోడు వాళ్ళకి అడ్వాంటేజ్ ఏమైందంటే జస్ట్ ఎస్టర్డే ల్యాండ్ సెట్ అనే ఒక జర్నల్ యూరోపియన్ జర్నల్ వాళ్ళకి వాళ్ళని సపోర్ట్ చేస్తూ పాజిటివ్గా రివ్యూస్ ఇచ్చింది పాజిటివ్గా ఫీడ్బ్యాక్ ఇచ్చింది ఆ ల్యాండ్ సెట్ అనే జర్నల్ ఫేజ్ వన్ ట్రయల్లో దానికి సేఫ్టీ అండ్ ఎఫికసీ పర్వాలేదు అని వాళ్ళకి ఒక ఒక సమ్ సార్ట్ ఆఫ్ ఎండోర్స్మెంట్ ఇచ్చిందనమాట సో వాళ్ళకి అది బెనిఫిట్ అయింది సో ఇంకా మనం ఒక వన్ మంత్ ఆగితే మనకి విల్ గెట్ ఎనఫ్ డేటా విల్ గెట్ ఎన్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఆల్ దీస్ ట్రయల్స్ అప్పటికి మనకి వీఆర్ హోపింగ్ దాట్ ఈ కన్ఫ్యూషను ఈ కాంట్రవర్సీస్ అన్నీ క్లియర్ అవుతాయి అట్లీస్ట్ ఫర్ ద టైమ్ బీయింగ్ క్లియర్ అవుతాయనే ఒక యాంటిసిపేషన్ హోప్తో మనం ముందుకు వెళ్తున్నాం బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న డేటా ప్రకారం ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సేఫ్టీ బాగానే ఉన్నది హెల్త్ కేర్ వర్కర్స్ తీసుకోవచ్చు అనేది ఇప్పుడు మనకున్న సమాచారం అనమాట సో ఈ రెండు వ్యాక్సిన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇవి కానీ సేఫ్టీ ఎఫికసీలో ప్రాబ్లం వస్తే చాలా దేశాలకు వెళ్తోంది ఈ వ్యాక్సిన్ సో అన్నీ మొత్తం ప్రపంచం సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ మై గెట్ దీస్ టూ వ్యాక్సిన్స్ ఫ్రమ్ ఇండియా మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా ఇంకోటి ఏంటంటే భారత్ బయోటెక్ అనేది కంప్లీట్లీ ఇండిజినస్లీ మ్యానుఫ్యాక్చర్డ్ వ్యాక్సిన్ అంటే కంప్లీట్గా ఇండియాలోనే జనరేట్ అయిన వ్యాక్సిన్ అనమాట ఇది వేరే మనం చూసాము కోవిషీల్డ్ అనేది యూకేలో ఆస్ట్రాజెనికా అండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు జరిగిన రీసెర్చ్ జరిగిన వ్యాక్సిన్ అనమాట సో వీ షుడ్ బి ప్రౌడ్ దట్ భారత్ బయోటెక్ ఈజ్ ఏబుల్ టు మ్యానుఫ్యాక్చర్ ఇండిజినస్లీ అండ్ ఆల్సో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ఏబుల్ టు మ్యానుఫ్యాక్చర్ అట్ సచ్ ఎ లార్జ్ స్కేల్ అండ్ డిస్ట్రిబ్యూట్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ సో ఇప్పుడున్న డేటా ప్రకారం మనకి ప్రాబ్లం లేదు అని మనకి తెలుస్తోంది అందుకని ఐ ఎంకరేజ్ మోస్ట్ ఆఫ్ ద హెల్త్ కేర్ వర్కర్స్ టు గో హెడ్ అండ్ టేక్ ద వ్యాక్సిన్ అండ్ షేర్ దేర్ ఇన్ఫర్మ్ షేర్ దేర్ ఎక్స్పీరియన్సెస్ విత్ అదర్స్ సో దట్ ఈ పాపులేషన్ ఏమవుతుందంటే మనకి ఇప్పటిదాకా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కరోనా వైరస్ గురించి మనకి ఇంకా అంతగా తెలీదు పాత వైరసెస్ పాత పాండమిక్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ కి ఏదర్ వ్యాక్సిన్ అన్నా ఇవ్వడం లేకపోతే వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ అన్నా రావడం జరిగితే హర్డ్ ఇమ్యూనిటీ అనేది ఒకటి డెవలప్ అవుతుంది హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అయితే వైరస్ తొందరగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఇంకా ఇంకా ఉండదు ఎందుకంటే ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్కి వచ్చేసింది కదా దాని విరులెన్సు దాని స్ట్రెంగ్త్ అండ్ పొటెన్సీ కూడా తగ్గుతుంది అందుకని ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వీ ఆల్ గెట్ వ్యాక్సినేటెడ్ సో ఈ విధంగా ఇంకా మున్ముందు వచ్చే వీడియోస్లో మనం ఈ వాట్ టైప్ ఆఫ్ హెల్త్ ఉన్న ఉన్నవాళ్ళకి ఎక్కువ కరోనా వైరస్ కానీ అదర్ వైరసెస్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒబీసిటీ ఉన్న వాళ్ళకి ఈ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సివియరిటీ ఎక్కువ ఉంటుంది అది ఎందుకు అనేది ఒకటి చూద్దాం ఆ తర్వాత ఈ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయి ఆ సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మనం ఏం చేయాలనేది ఇంకో వీడియోలో చూద్దాం ఇట్లాగా కొద్ది కొద్దిగా మనం ఎడ్యుకేట్ చేసుకుంటూ వెళ్తుంటే మనకుండే ఫియర్స్ అండ్ యాంగ్జైటీస్ తొలుగుతాయి ఈ వీడియో మీకు ఉపయోగం అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి అంటిల్ వీ మీట్ నెక్స్ట్ టైం స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ నమస్తే